ప్రస్థానంలో ఆమెతో అడుగులో అడుగు వేయటానికి ఆమె చేతిలో చేయి కలుపుతూ మరి ఆమె దీక్షకు కానీ ఆమె లక్ష్యానికి కానీ ఆమె యజ్ఞానికి కానీ ఆమె తపస్సుకు కానీ సమిదలుగా బలం పలుకుతూ వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రెండు చేతులెత్తి నమస్కారాలు తెలుసుకుంటా ఉన్నా. ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టి 8 రోజులు అవుతుంది. 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో శర్మిలమ్మ నేను ఒక మాట అడిగాను, ఏమనుకుంటున్నావమ్మా నువ్వు, నీకు సంతోషంగా ఉందా, నీకు కష్టంగా అనిపించడం లేదా అని చెప్పి శర్మిలమ్మ నేను అడిగాను. నిన్న అడిగినప్పుడు ఆమె చెప్పింది, అమ్మా నాన్న 12 సంవత్సరాలు అవుతున్నా నాన్నని ఎవరూ మర్చిపోలేదు, ఆయన ఎక్కడ చెక్కు చెదరలేదు, వారి గుండెల్లో సజీవంగా ఉన్నాడు అని చెప్పి చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నాకు అనిపించింది, రాజశేఖర రెడ్డి గారు మరి మీ అందరి హృదయాల్లో ఆయన గూడు కట్టుకుని ఉన్నారు. ఆ గూడులో శర్మిలమ్మకు కూడా మీరు స్థానం కల్పించి ఆదరించి ఆ బిడ్డను హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను మరొకసారి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటా ఉన్నా. కష్టంగా లేదా అన్నదానికి సమాధానం తను చెప్పింది ఏంటంటే, అమ్మ ప్రజల కష్టాలు బాధలు ఇబ్బందులు వింటా ఉంటే నా కష్టం ఏం కష్టంగా అనిపించడం లేదు అని చెప్పి చెప్పింది. వారి కోసం నేను పోరాడతాను, నిలబడతాను, వారి కోసం నేను అంకితం చేస్తాను అని అంటున్నావు. ఇది చాలా పెద్ద టాస్క్ అమ్మా నీకు, ఎందుకంటే మహామహిళ అంత రాజకీయ పెద్ద పెద్ద అతిరథ మహా నాయకులు ఉన్నారు, జాతీయ పార్టీలు ఉన్నాయి. అంటే తను చెప్పిన సమాధానం, పైన దేవుడు ఉన్నాడమ్మా, గొప్ప దేవుడు ఉన్నాడు, పైన నాన్నున్నాడు, నాయన ఆశీస్సులు ఉన్నాయి, నాతో నాన్నని ప్రేమించే జనాలు నాతో ఉన్నారు, నేను వాళ్ళతో పాటు నడుస్తాను, వాళ్ళ బాధలో బాధ పంచుకుంటాను, వారి కష్టాల్లో కష్టం పంచుకుంటాను అని చెప్పింది. శర్మిలమ్మ నైజమే అంత, మంచి మనసు, ఆమె మంచి చేయాలనుకుంటే మంచి సాధించాలనుకుంటే ఏదైనా సాధిస్తుంది అనే పట్టుదల, ఆమెలో ఉన్న నిశ్చయత, ఆమెలో ఉన్న విశ్వసనీయత కనబడతారు. గతంలో మనం పాదయాత్ర చూసినా ఇప్పుడు పాదయాత్ర చూసినా అదే కనిపిస్తుంది. విలువలు, విశ్వసనీయత, చిత్తశుద్ధి, పట్టుదల, మాటకు ప్రాణం ఇచ్చే రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిలమ్మ, ఆమె విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ మనవరాలుగా, మీ కుమార్తెగా, మీ కూతురుగా, మీ అక్కగా, మీ చెల్లిగా మీ ముందుకు వస్తా ఉంది, ఆ బిడ్డను ఆశీర్వదించమని చెప్తున్నా. ఆమె సంకల్ప బలం చాలా గొప్పది. నాకు తెలిసినంతగా సంకల్ప బలం మరి ఎంత గొప్పదంటే, దాని ఆటపోట్లు ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోతే ఆ సంకల్పమే ఒకరోజు మన కళ్ళకు సాక్షాత్కరిస్తుందనేది నిజం, వాస్తవం. నా జీవితంలో చాలాసార్లు చూశా, రాజశేఖర రెడ్డి గారి జీవితంలో అయినా నా బిడ్డల జీవితాల్లో నేను చాలాసార్లు చూశా. శర్మిలమ్మ జీవితంలో కూడా ఆమె సంకల్ప బలం మరి ఒకరోజు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందని కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తా ఉంది ఇప్పుడు కూడా, ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా కూడా మరి వారిలో వారిని డీప్గా అర్థం చేసుకోవటానికి, వారి స్థితిగతులు తెలుసుకోవటానికి, ప్రజలతో మమేకం అవటానికి పాదయాత్రకు మించిన సాధనం మరొకటి లేదని చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తుంది నాకు. ఎందుకంటే శర్మిలమ్మ జనాలను మీ అందరితో మమేకం అవుతున్న చూసినప్పుడు, మీ కష్టాలను కష్టం పాలు పంచుకున్నప్పుడు, మీ బాధల్లో ఆమె బాధ పంచుకున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఆమె ఒకటే, ఆమె పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, సంక్షేమం, సమన్యాయం, మరి స్వయం సమృద్ధి అనే నినాదంతో మీ ముందుకు వస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ శ్రేయస్సే కాదు, అభివృద్ధే కాదు, మరి ప్రతి వర్గము, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరి కోసం, వారి ఇజ్జత్ కోసం పోరాడే శక్తిగా నా బిడ్డ మీ దగ్గరికి వస్తూ ఉంది. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డ మీ కష్టంలో కష్టంలో కష్టం అవ్వాలని, మీ బాధలో బాధ అవ్వాలని, పంచుకోవాలని ఆ బిడ్డ వస్తూ ఉంది. అడుగులో అడుగు వేయమని, ఆమె చేతిలో చేయి కలపమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మరి ఆ దేశ రాజకీయ రంగాల్లోనే, రాష్ట్ర రాజకీయ రంగాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించినట్టుగా, మరి ఈ పాదయాత్ర కూడా ఫ్యూచర్లో ఒక ప్రభంజనంలో చరిత్ర సృష్టిస్తుందని, భవిష్యత్ తరాలకు అది అభివృద్ధికి పునాది వేస్తా ఉంది శర్మిలమ్మ అని కూడా మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ
ఆ బిడ్డను మీ అందరి హక్కును చేర్చుకోవాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వంద కిలోమీటర్లు మీ అందరూ కలిసి ఆ బిడ్డను నడిపించినందుకు ఇంకా సుదీర్ఘంగా నడవాల్సిన పాదయాత్ర ఉంది. ఆ పాదయాత్ర అంతట్లోనూ మీ చెయ్యి ఆమెతో కలిపి ఆమెను ఆశీర్వదించి హక్కును చేర్చుకోవాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను.